ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ ప్రశ్న వేక్షకులకు స్వాగతం సింహరాశి ఈ సింహరాశిలో మఖానక్షత్రం నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీకు ఈ రాహుకేతువులు ఏ రకమైన ఫలితాలే ఇవ్వబోతున్నారు ఈ రాహుకేతువులు మీకు తామరమూర్తులు అంటే యాభై శాతం ఫలితాన్ని ఇస్తారు అంటే సపోర్ట్ లేదు స్థితిరీత్యా నాలుగో స్థానంలో కేతువు పదో స్థానంలో రాహువు గోచార సూత్రం ఏం చెప్తోంది మూడు ఆరు పదకొండులో మాత్రమే యోగిస్తారని చెప్తోంది అంటే రాహువు కేతు ఇద్దరు కూడా మీ వ్యతిరేకమే ప్రతికూల ఫలితాలే అందువల్ల ఇబ్బందుల యొక్క శాతం ఎక్కువగా ఉంటుంది మీకు ఏ రకమైన ఇబ్బందులు లేకపోతున్నాయి మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి మీరు మీ జాతకం కూడా పరిశీలన చేయించండి మీ వ్యక్తిగత జాతకం పరిశీలన చేసుకుంటే దాంట్లో మీకు సపోర్ట్ ఉండి మంచి గ్రహాల యొక్క దశలు నడుస్తూ ఉంటే మీకు పెద్దగా ఇబ్బందులు రావు ఉదాహరణ చూద్దాం మనం మీరు పుబ్బా నక్షత్రం అనుకోండి పుబ్బా నక్షత్రం అయితే మీ వయసు సుమారుగా ఒక ముప్పై ఐదు నలభై ఏడు వయసు ఉందనుకోండి మా కా ఉత్తర ఏదైనా కానీ మీకు ఇంచుమించు కుజ మహాదశ కానీ రాహు మహాదశ కానీ నడుస్తూ ఉంటుంది కుజరాహు గురు ఈ దశలు నడుస్తూ ఉంటాయి నక్షత్రం వాళ్ళకైతే కుజమహాదశ పుబ్బ వాళ్ళకైతే రాహుదశ అలా చూసుకుని మీరు నడుస్తున్న దశ ఉదాహరణ మీరు రాహు దశ కానీ నడుస్తూ ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఇబ్బందుల శాతం ఎక్కువగా ఉంటుంది మీకు మీకు ఏమిటంటే ఆరో స్థానంలో శని మళ్ళీ గురుడు పట్టడము రాహుకిద్దరు బలం లేకపోవడము ఇవన్నీ కలిపి మీకు మీ పరంగా ఎటువంటి సమస్య మీకు ఉండదు చుట్టుపక్కల మానేది సమస్య వస్తుంది మీకు అంటే పద్మవ్యూహంలో అభ్యన్యుడిలాగా ఉంటుంది మీ పరిస్థితి చేయని తప్పు బలైపోతారు మీరు మీకు ఉండే ఓవర్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీరు అనుకుంటారు చూసేవాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా కనబడుతుంది అది చిక్కులు తెచ్చిపెడుతుంది మీకు పనిలో ఉండే విశేషమైన నైపుణ్యత మీకు ఇబ్బంది పెడుతుంది అదేంటండి పనిలో నైపుణ్యత మీకు ఎక్స్పర్ట్ అయితే మీరు ఇబ్బంది పడతామే ఇబ్బంది పడటమేమిటి అని మీరు అనుకోవచ్చు మీరు ఎక్స్పర్ట్ కానీ మీ పక్క వాళ్ళు ఎక్స్పర్ట్లు కాదు వాళ్ళు మిమ్మల్ని కింద లాగేస్తూ ఉంటారు ఈ రకంగా ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంటుంది ఉద్యోగ నష్టము అధికారులకు ఆగ్రహం మీ దురదృష్టం ఏమిటంటే ఈ టైంలో ఒక కొత్త వస్తాడు వాడికి మీకు పడదు వాడు వేరే స్టేట్ వాడు ఎవడే ఉంటాడు మీరు చెప్పిన వాడికి అర్థం కాదు వాడు చెప్పిన మీకు అర్థం కాదు వాడు పనికి వాళ్ళని వాడు మిమ్మల్ని సతాయం చేస్తూ ఉంటాడు ఈ రకమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ టైంలో మీరు బాసిస్ ఆల్వేస్ రైట్ అని వెళ్ళిపోతూ ఉండాలి అస్సలు మీరు గొడవపడద్దు తప్పు మీద లేకపోయినా కానీ అవసరమైతే మీరు సారీ చెప్పండి ముఖ్యంగా ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్తో వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్స్తో మాట్లాడేటప్పుడు బ్యాంక్ లోన్స్ తీసుకునేటప్పుడు మీకంటే పై వాళ్ళతో మీరు మాట్లాడుతున్నప్పుడు సరెండర్ అయి మాట్లాడండి ఏకవతి సంబోధన కానీ నిర్లక్ష్యంగా మాట్లాడగా అని చేస్తే మీ ఉద్యోగం పోతుంది మీ పని అవ్వదు అక్కడ ఇబ్బందులు పడతారు అలాగే నాలుగో స్థానంలో కేతు మూలంగా భూగృహ వాహన తగాదాలు కుటుంబంలో అశాంతి అసౌఖ్యం ఏమీ యోగించదు అన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి ఈ సమయంలో అయితే ఈ పద్దెనిమిది నెలలు మీకు అలా ఉంటుందా అలా కాదు నేను మీకు చెప్తా నక్షత్ర వారిగా చెప్తాను కొన్ని ప్రతికూల సమయాలు కొన్ని అనుకూల సమయాలు ఉంటాయి ప్రతికూల సమయంలో తల వంచిపోండి అనుకూల సమయంలో మీ పనులు మీరు చేసుకోండి జాగ్రత్తగా అలాగే పరిహారాలు కూడా చేసుకుంటే మీ వీడిని తప్పించుకోవచ్చు ఇప్పుడు మీకు మొత్తం మీద చూసుకుంటే మీకు కుటుంబంలో కానీ ఉద్యోగంలో కానీ ఎక్కడా మీకు అనుకూల వాతావరణం ఉండదు అనారోగ్య సూచన మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది మీకు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా కాలం చేసే అవకాశం ఉంటుంది వృద్ధులు ఎవరైనా ఉంటే చనిపోయే అవకాశం ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా ఉండండి ఈ నక్షత్రాల వారిక మీకు అనుకూల సమయాలు ప్రతికూల సమయాలు చెప్తాను అవి కూడా చూసుకుని జాగ్రత్తగా తగిన నిర్ణయాలు తీసుకోండి ఇంకా మీకు నక్షత్రం మీద రాహుగ్రహ ప్రభావాన్ని తీసుకున్నట్టయితే మీకు రాసి మారినప్పటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పన్నెండవ తారీ దాకా వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంటాయి మీకు మీరు చేసే పని ఎవరు ఆమోదించరు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అన్నింటిలోనూ కూడా మీకు కొంత వ్యతిరేకత ఉంటుంది తర్వాత రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పన్నెండు నుంచి రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవయో తారీఖు దాకా సుఖాలు ఉంటాయి అంటే శరీర సుఖం ఉంటుంది కొంత అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది ఇల్లు లాంటిది కొనే అవకాశం ఉంటుంది మీరు కొంత సుఖప్రదంగా ఉంటుంది తర్వాత రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై నుంచి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ప పన్నెండు వరకు ఆపదలు ఉంటాయి కొంత అనారోగ్య సూచన ఉంటుంది మీకు వ్యాప్తి ప్రయాణాల్లో వాటిల్లోనూ విపరీత శ్రమ ఉంటుంది మీకు చేసే పనులు ప్రతికూలత ఉంటుంది గొడవలు అవుతాయి కొంచెం కొంచెం ఉద్యోగాల వాటిలో గొడవలు అవుతాయి కొంచెం జాగ్రత్తగా ఉండవలసినవి సమయం ఇదే సమయంలో కేదు గ్రహాన్ని తీసుకున్నట్లయితే సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఒకటి మే తొమ్మిదవ తారీఖు దాకా సహకారం లభిస్తుంది ఇదే సమయంలో మీకు రాహు వల్ల వ్యతిరేకతలు ఉన్నాయి వ్యతిరేక వ్యతిరేకత ఉన్నప్పటికి కూడా ఎంతో కొంతమంది మీకంటూ కొంత సమయం కేటాయించి మీకోసం వాళ్ళ పని మా అనుకుని మీ చుట్టూ తిరిగి మీకు సహాయం చేసేవాడు కొంతమంది ఉంటారు మీకు తర్వాత రెండు వేల ఇరవై ఒకటి మే తొమ్మిదో తారీఖు నుంచి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి దాకా కేతుగృహం చాలా అనుకూలంగా ఉంది ఇదే సమయంలో మీకు రాహు కూడా అనుకూలంగా ఉన్నాడు అందువల్ల బాగుంటుంది మీకు ఈ కాలం అంతా కూడా ముఖ్యంగా ఇల్లులాంటిది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ప్రయత్నం చేయండి తర్వాత రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు నుంచి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పన్నెండు దాకా కేతువు ప్రతికూలంగా ఉన్నాడు ఇదే సమయంలో మీకు రాహు కూడా ఆపదలు కలిగించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ సమయంలో ప్రయాణాలు చేయొద్దు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి ఆరోగ్య విషయాలు జాగ్రత్తలు తీసుకోండి పుబ్బ నక్షత్రం మీకు ఈ రాహుగ్రహ ప్రభావం ఎలా ఉంటుంది రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఇరవై రెండు తారీఖు అంటే రాసి మారినప్పటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పన్నెండు దాకా సుఖాన్ని ఇస్తాడు రాహు మీకు శరీర సుఖం ఉంటుంది సంతోషం కాలం గడుస్తుంది కొంతవరకు తర్వాత రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పన్నెండవ తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై దాకా ఆపదలను ఇస్తాడు ఆపద అంటే అకస్మాత్తుగా అనుకోకుండా ఏదైనా ఇబ్బంది రావడం నాలుగో స్థానంలో రాహువు నాలుగో స్థానంలో కేతు పదవ స్థానంలో రాహు మూలంగా ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఈ సమయంలో ఉంటుంది అలాగే అఫీషియల్ ట్రిప్లో మీరు ఏదైనా వెళ్తూ ఉంటే ఇబ్బందులు ఉంటాయి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది తర్వాత సెప్టెం రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవయో తారీఖు నుంచి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పన్నెండో ధన ధనలాభాలు కలుగుతాయి బాగుంది మళ్ళీ అక్కడ అంటే మధ్యకాలం కొంచెం కాలం మాత్రం ఇబ్బందులు ఉంటాయి ఇదే సమయంలో మీ కేతువుని తీసుకుంటే రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఇరవై రెండు అంటే ర్యాష్ మారినప్పటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి మే తొమ్మిదో దాకా పూర్తి అనుకూలంగా ఉన్నాడు కేతువు మీకు ఇదే సమయంలో రాహు రాహుమూలం కూడా మీకు చాలా బాగుంది అంటే మీకు మొదటి భాగం బాగుంటుందని చెప్పచ్చు ఇల్లు కొండం ఇలాంటి అవకాశాలు ఏమైనా ఉంటాయి తర్వాత కేతుగ్రహం మూలంగా రెండు వేల ఇరవై ఒకటి మే తొమ్మిదో తారీఖు నుంచి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి పద్నాలుగు దాకా ప్రతికూలమైన స్థితి ఇదే సమయంలో రాహుగ్రహం మూలంగా మీకు ఆపదలుంటాయి అందువల్ల కొంచెం రెండు వేల ఇరవై రెండు మే నుంచి సెప్టెంబర్ దాకా చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు తర్వాత పర్వాలేదు తర్వాత రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు నుంచి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పన్నెండు దాకా విజయాలు కలుగుతాయి ఇదే సమయంలో రాహు కూడా మీకు సంపూర్ణంగా అనుకూలంగా ఉన్నాడు మీకు ఆరో స్థానంలో శని ఈ కేతుల అనుకూలం వీటి మూలంగా స్థితి రీత్యా లేకపోయినప్పుడు నక్షత్ర రీత్యా మాత్రం మీకు యోగిస్తున్నారు అందులో మధ్యకాలం కొద్ది కాలం జాగ్రత్తగా ఉండండి పూర్తిగా ఒక ఐదు నెలల పాటు మిగతా కాలం అంతా కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది ఈ పరిహారాలు చేసుకోండి బాగుంటుంది మీకు ఉత్తరా నక్షత్రం మీద రాహుగ్రహ ప్రభావం చూసుకుంటే సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పన్నెండు వరకు ఆపదలు కలిగిస్తున్నాడు ఇబ్బందులు కలిగిస్తాడు ఏదో రకమైన కష్టాలు ఉంటాయి అకస్మాత్తుగా ఊహించని నష్టాలు ఉంటాయి రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పన్నెండు నుంచి రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై వరకు ధనలాభాలు కలుగుతాయి తర్వాత మళ్ళీ దాకా అంటే రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై నుంచి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పన్నెండు దాకా శరీర శ్రమ అధికంగా ఉంటుంది ఏ పని చేసినప్పటికి కూడా సక్సెస్ అనేది తక్కువ వస్తూ ఉంటుంది కష్టం ఎక్కువ మిగులుతుంది ఫలితం తక్కువ వస్తుంది ఇదే సమయంలో కేతుగ్రహ ప్రభావం తీసుకుంటే రాశి మారినప్పటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి మే తొమ్మిది దాకా సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఒకటి మే తొమ్మిది దాకా ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి రామాన్న కానీ తప్పు మాట్లాగా ఉంటుంది మీరు ఏం చేసినా ఎవరు ఎదురువాళ్ళు ఒప్పుకోరు అలాగే ఏదైనా ఇబ్బంది అంటూ వస్తే మీ మూలంగానే ఇబ్బంది వచ్చింది అంటారు ఎందుకంటే రాహుల్ వల్ల ఈ సమయంలో ఆపదలు కనబడుతున్నాయి కేతు వల్ల ప్రతికూల స్థితి ఉంది అంటే ఓ యాక్సిడెంట్ ఏందనుకోండి నీకు ఒళ్ళు దగ్గర బండి నడపలేదు నువ్వు ఇష్టం నడిపి నడిప నువ్వు అందుకని కష్టాలు వచ్చాయి నీకు చాలా జాగ్రత్తగా అబ్బాయి అని సలహాలు ఇస్తూ ఉంటారు మీ తప్పు లేకపోయినా కానీ తర్వాత కేతు వల్ల రెండు వేల ఇరవై ఒకటి మే తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి దాకా విజయాలు కలుగుతాయి అదే సమయంలో రాహుబల వల్ల ధనలాభాలు కూడా సూచిస్తున్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రమోషన్ ఇంక్రిమెంట్ రావడం కానీ ఏదైనా రాజకీయాలు ఉన్న వాళ్ళకి విజయాలు కలగడం ఏదైనా చిన్న చిన్న పోస్టులు రావడం పదవులు రావడం అనేది జరుగుతుంది మళ్ళీ చివరల్లో రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పన్నెండు దాకా కేతు వల్ల వ్యతిరేకత వస్తుంది అదే సమయంలో రాహు వల్ల శ్రమ ఉంటుంది అందువల్ల మొత్తం మీద మధ్యకాలం అంతా బాగుంది మీకు బాగా యోగించే కాలం ఏదంటే రెండు వేల ఇరవై ఒకటి మే నుంచి రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ దాకా ఆ నాలుగు నెలల కాలం మాత్రం మీకు పట్టిన బంగారంలాగా ఉండింది మిగతా కాలం అంతా కూడా కొంత శుభాసుమిశ్రమంగా ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఈ అనుకూల సమయాల్లో మీరు మంచి పనులు చేయండి నిర్ణయాలు తీసుకోండి వ్యతిరేకమైన సమయంలో జాగ్రత్తగా ఉండండి మీరు పరిహారాలు ఏం చేసుకోవాలి పరిహారాలు చేసుకోవాలి మీరు ఏం పరిహారం చేయాలి మీకు ఈ వ్యతిరేక సంచారం మూలంగా రాహుకేతులు వ్యతిరేక సంచారం మూలంగా మీ స్థాయి పడిపోతుంది మీ సీట్ కదిలిపోతుంది దేవతలకి ఇబ్బందులు వచ్చినప్పుడు అమ్మవారిని ఆరాధన చేశారు అనేక సందర్భాల్లో చండీ హోమం చేయించుకోవాలి మీరు చండీ హోమం చేయించుకుంటే మీకుండే అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయి మీ కుటుంబంలో ఉండే అశాంతి కలదరిపోవడం కోసం నదికి రెండు పక్కన ఉండేటువంటి మట్టి నది ఇలా పారుతుంటే ఇటు ఇటు రెండు కొంచెం మట్టి పట్టుకొచ్చి దాంతో శివలింగం చేసి దానికి అభిషేకం చేయించుకోండి చేయించుకుంటే మీ కుటుంబంలో కలతలు తొలగిపోతాయి ముఖ్యంగా తప్పనిసరిగా మీరు చేయించుకోవాల్సింది చండీ హోమం చండీ మంత్రం జపం నవార్ణ మంత్రాక్షరి జపం చేయించుకొని హోమం చేయించుకోవాలి ఆర్థికంగా మీకు అటువంటి శక్తి లేదనుకోండి చండీ హోమం అంటే కొంచెం ఖర్చుతో మీ వ్యవహారం తొమ్మిది సార్లు చండీపారాయణ చేయించి హోమం చేయించుకోవాల్సిందే తప్పేదో డైరెక్ట్గా హోమం చేస్తే లేకపోతే సామూహికంగా నెగ్గుళ్ళ వేణుడు పదాలు కట్టేనండి అంటే ఫలితం తక్కువే ఉంటుంది రాదని కాదు తక్కువ ఉండదు ఫలితం మీకు ఆర్థికంగా మీకు శక్తి లేకపోతే చండీ మంత్రం ఒకటి చెప్తున్నాను నేను ఈ మంత్రం మీరు జపం చేసుకోండి వీలైతే హోమం చేయించుకోండి చండీ హోమం ఓం నమశ్చండికాయే నమ దాని జాగ్రత్తగా పెడితే చెబితే ఓం నమ చండికాయే నమ కలిపితే నమశ్చండికాయే నమ అనే మంత్రం జపం చేసుకోండి చేసుకుంటే మీకుండే అన్ని రకాల ఇష్టాలు తొలగిపోతాయి శుభం భూయాత్